నీతి ఆయోగ్ వాళ్ళు రాగానే ఒక డాక్యుమెంట్ తయారు చేశారండి. ఆ డాక్యుమెంట్ పేరేంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ అని నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రికమెండేషన్స్ తోటి తయారు చేసి ప్రధానమంత్రికి పట్టుకెళ్ళి ఇచ్చారు. ప్రధానమంత్రి ఆఫీస్కి పంపించారు. ఇది మీ పేపర్లో కూడా వచ్చి ఉంటుంది. ఈ రిపోర్ట్లో ఏమిటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి మనకి మెయిన్? 10 ఇయర్స్ క్యాపిటల్ ఒకటి, నెక్స్ట్ క్యాపిటల్కి ఫైనాన్స్ చేయడం ఒకటి, 50 కోట్ల చొప్పున ఉన్నట్టు ఆ రోజుకి ఇంకా 50 కోట్లు లేదు. కలహండి బలంగీర్ కలహండి లాగా ఆ స్టేట్స్ అన్నిటికీ కూడా మనం ఫైనాన్స్ చేయాలన్నది ఒకటి. మెయిన్ అన్నిటికన్నా పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఒకటి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి. ఇవి మనకు విడదీస్తున్నప్పుడు తలుపులేసి నెత్తిమీ కొట్టి జల్లకాయ కొట్టి బయటికి గెంటేసినందుకు ఇవి ఇస్తున్నావురా అని చెప్పి పెట్టారు. వీటికి సంబంధించి నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ అని ఒక రిపోర్ట్ ఇచ్చారు ప్రధానమంత్రికి. ఈ రిపోర్ట్ ఏంటో తెలుసుకుందామని చెప్పి ఈ ఎంపీ, మా కాంగ్రెస్ ఎంపీ ఉండే రామచంద్రరావు ఉన్నాడు కదా, ఈయన లెటర్ రాశాడు నీతి ఆయోగ్కి. ఏమన్నా రిపోర్ట్ కాపీ ఒకటి మాకు కూడా ఇవ్వండి. దానికి నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చెప్పారంటే, మా దగ్గర ఒక్క కాపీ మీరు తయారు చేసి ఆ కాపీ పట్టుకెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్లో ఇచ్చేసాం, మీ లెటర్ ప్రధానమంత్రి ఆఫీస్కి పంపిస్తున్నాం. ఎక్కడైనా మనం గవర్నమెంట్ తయారు చేసేటువంటి డాక్యుమెంట్ని ఒకే ఒక కాపీ తయారు చేసి సీక్రెట్గా పట్టుకెళ్ళి ప్రధానమంత్రికి ఇచ్చారంటే అది ఓవరాల్ డెవలప్మెంట్గా, ఓవరాల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా. ఏమి రాశారు నీతి ఆయోగ్ వాళ్ళు? నీతి ఆయోగ్ అనేటువంటి ఒక పబ్లిక్కి సంబంధించినటువంటిది ఒక డాక్యుమెంట్ని ఎవరికి చూపించట, ప్రధానమంత్రికి ఇచ్చేసట. ఎవరికి ఇచ్చేసాం ప్రధానమంత్రికి కాబట్టి అని కాదు చెప్పేది. తర్వాత ఒక రవికుమార్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద అడిగాడు ఇదే ప్రశ్న. ఏమనంటే, ఆ ఉంది కదండి ఆ డాక్యుమెంటు, ఆ డాక్యుమెంట్ కాపీ నాకు ఇవ్వండి అని. ఇవ్వండి అంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు? ప్రధానమంత్రికి ఇచ్చేసాం కాపీ అని రాజ్యసభ మెంబర్కి ఇచ్చిన సమాధానం ఇలా, 8E ప్రకారం, సెక్షన్ 8E ఆఫ్ ఆర్టీఐ యాక్ట్, దాని ప్రకారం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ కనుక బయటికి వెళ్తే దేశం అల్ల కల్లోలం అయిపోయి విదేశాలు మన మీద దండెత్తేసి సర్వనాశనం అయిపోయే పరిస్థితులు ఉంటే దాన్ని వాళ్ళు ఆపేయించవక్కర్లేదు అని చెప్పచ్చు. ఆ ప్రకారంగా నీతి ఆయోగ్ వారు మేము ఇవ్వక్కర్లేదు అని చెప్పి రిప్లై ఇచ్చారు, ఇవ్వము అని రిప్లై ఇచ్చారు. ఎందుకంటే ఇది బయటకు వచ్చిందంటే అల్లకల్లోలం అయిపోతుంది అని. అంటే బహుశా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలిస్తే అల్లకల్లోలం అయిపోతుంది, ఇందులో ఏం రాశాం, ఆంధ్రప్రదేశ్ని ఎలా కొట్టాలని రాశాం, అల్లకల్లోలం అయిపోతుంది వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం అవ్వదు, ఆంధ్రప్రదేశ్లో ఏం అవ్వదని నీతి ఆయోగ్ దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలియదు. మనకు తెలుసు ఇక్కడ ఎవడో మాట్లాడ్డం, ఎవడన్నా లాయిపెట్టి లంపకాయ కొట్టినా ఎవడో చూడలేదు కదా అనుకుని ఏం లేదండి ఇక్కడ దోమ వాలిందండి దాన్ని చంపించు అండి నేనే కొట్టమన్నాను కొట్టు. సరే, ఈ రవికుమార్ అన్నవాడు ఇంతటితో ఆగలా, ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళిపోయిందన్న రిప్లై చూసుకుని, ఎంపీకి ఇచ్చిన రిప్లై చూసుకుని ప్రధానమంత్రి ఆఫీస్కి పెట్టాడు. అయ్యా మీ దగ్గరికి పలానా ఇది వచ్చింది కదా, నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చింది ఒక కాపీ మీ దగ్గర ఉందిట, అది మాకు ఇవ్వగలరా అని అడిగారు. అడిగితే వాళ్ళు కూడా మేము ఇవ్వను అంటూ వాళ్ళు ఏం చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఏ ఆఫీసర్ అయితే ఇవ్వాలో ఆ ఆఫీసర్ సాటిస్ఫై అవ్వాలట 8E ప్రకారం. ఏమని సాటిస్ఫై అవ్వాలి? ఇది ఇస్తే భూకంపాలు తుఫాన్లు అవి వచ్చి సర్వనాశనం అయిపోదు, రాష్ట్రం ఏమి దేశం ఏమి విదేశాల దాళ్ళు సేమ్ అలాంటిదే, ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలనేటువంటి డాక్యుమెంటు ఆంధ్రప్రదేశ్ ఎంపీకి ఎవరు, ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అడిగే దమ్ము లేదు. మన రాష్ట్రాన్ని ఏం చేద్దామని నీతి ఆయోగ్ రికమెండ్ చేసిందయ్యా, 2014 ప్రైసులతో పూర్తి చేయాలని ఎలా రికమెండ్ చేశారు, ఏ ప్రాతిపదికన రికమెండ్ చేశారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వద్దు అని ఎలా రికమెండ్ చేశారు, ఏ ప్యాకేజ్ ఇద్దామని చెప్పి రికమెండ్ చేశారు, మనకు తెలుసుకునే హక్కు లేదండి. కనీసం ఎంపీలో ఎమ్మెల్యేలో ఎవడో ఒకళ్ళు వెళ్ళి తెచ్చుకుని అది ఇవ్వన్నాయా అని తెచ్చుకోవాలి కదా, చంద్రబాబుకి చేత కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు తేవాలి కదా, అది తప్పు ఉంటే తప్పు చెప్పాలి కదా, ఇదేంటా ఇది ఎక్కడ అన్యాయమా బాబు, ఇలా చేసి మోసం చేశారా చంద్రబాబు నాయుడు మీరు కలిసిపోయి, అప్పుడు తిట్టండి మీరు చంద్రబాబుని, ఎందుకంటే చంద్రబాబు ఆయన 4 ఏళ్ళు కలిసే ఉన్నారు.
ఇవాళ మీరు వచ్చి ఒక రెక్టిఫై చేసినప్పుడు అన్నవారు అడుగుతుంటే ఆ పక్కింట్లో అడిగాడు అమ్మా అన్నం పెట్టండి తల్లి అని అక్కడ పోపో అంది పోపో అంటే మన ఇంటి దగ్గరికి వచ్చాడు అమ్మా అన్నం పెట్టండి తల్లి అంటే చూసేవాడు ఎలా పోన్నాడు బుద్ధి ఉందా వాడికి అసలు హో అని మనం అనేటప్పుడు మనకు ఆ రైట్ ఎక్కడ వచ్చిందండి మనం అన్నం పెడుతూ అప్పుడు అనొచ్చు చూసావా ఇంత డబ్బు ఉంది ఇంత మేడ కట్టుకున్నాడు ఇంటి దగ్గరికి వస్తే ముచ్చాడికి అన్నం పెట్టడానికి కూడా వాడు చేయి రాలేదు నీకున్న కోపం అంతా తీర్చుకోవచ్చు కానీ నువ్వు చెప్పేది అదే నువ్వు పైకెళ్ళంటూ ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని ఎప్పుడు తిట్టాలి నువ్వు రెక్టిఫై చేయి దీన్ని ఎందుకు నువ్వు ఏ రకంగా మీరు చేయాలి అన్ని కాన్స్టిట్యూషనల్ పాయింట్స్ ఇవి ఇవేమి జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా వెళ్ళి కది పట్టుకుని గొడవ చేసి ఇప్పుడు ఈ మొత్తం అన్ని తొలగించేస్తున్నారు ఇవి ఇలాంటివి ప్రతిదీ కోర్టుకు వెళ్ళడం స్టేలు తెచ్చుకోవడం గొడవ చేయడం ఇవేం కాదు చాలా సింపుల్ పార్లమెంటు చేసింది కరెక్టా అది కరెక్టా అన్న దాని మీద చర్చ ఎందుకు మరి మీరు తప్పుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు ఇస్తారు వాళ్ళు 47,000 కోట్లు ఇస్తారా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అలాగే చెప్పారు ఇంకా వాళ్ళు అడుగుతూ ఉంటాం మనం సగం పని వాడు ఎవడో అన్నట్ట ఎరా మన వాడు 5,000 ఇస్తా అన్నాడు కదా ఇచ్చాడా అని సగం పని అయిందని అన్నట్టు ఏంటంటే వీడు అడిగట్ట సగం పని అయినట్టు వాడు ఇవ్వలేదు సగం పని అయినట్టుగా మనం అడగటం అయింది అలా కూడా సగాలు లెక్కేస్తారు ఎవడకి కావాలి అడగటం మనకి రైట్ఫుల్ ఇది పోనీ మీరేదో మనకు అందులో లేదో యాక్ట్లో లేదో ఇంకోటో తెచ్చారనుకోండి అప్పుడు మనం చెప్పచ్చు ఇవేమి లేనివి నేను తీసుకొచ్చానయ్యా వాళ్ళని అడిగి వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసి నేను తేగలిగాను నేను అందుకని గొడవ పెట్టుకోను మోడీ గవర్నమెంట్తో ఇది గొడవ కూడా కాదు ఇది ధర్మం అడగటం ఇందాక నన్ను అమ్మా అని అడిగినట్టు బాబు ఇస్తానన్నది ఇవయ్యా బాబు చట్టాన్ని చేయవయ్యా బాబు కాన్స్టిట్యూషన్ని నిలబెట్టవయ్యా బాబు అని అడగమంటున్నాను తప్ప ఎందుకేవో అని తొడగొట్టకలా ఖచ్చితంగా పార్లమెంట్లో వాళ్ళ పార్టీ వాళ్ళతో అసలు నువ్వు క్వశ్చన్ పెట్టి గొడవ మొదలెట్టిన రోజున వాళ్ళ పార్టీ వాళ్ళనే చెప్తారు ప్రతి రాష్ట్రంలో వచ్చేస్తుంది గొడవ దాదాపు సగం రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తున్నాయి కేంద్రం ఈ రకంగా కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు ఆవేళ నేను లోపల పాస్ అవ్వదని చెప్తుంది కూడా అదే ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఎవరో ఓటేయరు ఆవేళ మీరు పెట్టిన బిల్లులో రాష్ట్రం నుంచి అసెంబ్లీ తిరస్కరించి పంపించింది అని కనుక పెట్టుంటే వాళ్ళందరూ లేచి వాకౌట్ చేసి బయటకు వచ్చేద్దరు అసెంబ్లీ నుంచి వచ్చింది పెడుతున్నాం అంటే అర్థం ఏంటండి అసెంబ్లీ నుంచి తీర్మానం వచ్చిందని అనుకుంటారు తప్ప అసెంబ్లీ నుంచి వ్యతిరేకత వచ్చిందని ఎవరు అనుకుంటారు వాళ్ళకి ఏం తెలుస్తుంది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో సేమ్ అప్పుడు జరిగిన తప్పే అలా కంటిన్యూ ఆ రోజున కాంగ్రెస్ ఏం చేసిందో బీజేపీతో కలిసి ఈరోజు ఎవరో లేకపోయినా బీజేపీ అదే పనిచేస్తోంది